జవాన్కు జరిగిన రిపేర్లపై దిల్ రాజు. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా జవాన్ ఎప్పుడో ఆగస్టులో రిలీజ్ కావాల్సింది, కానీ ఇప్పుడు డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చెప్పిన రిలీజ్ డేట్ కంటే 2-3 వారాలు లేట్ అవడంతో మామూలే అనుకోవచ్చు, కానీ ఏకంగా 4 నెలలు ఆలస్యంగా సినిమా రిలీజ్ అయితే రకరకాల సందేహాలు కలుగుతాయి. ఈ సినిమా అవుట్పుట్ సరిగా రాకపోవడంతో స్క్రిప్టును మళ్లీ మార్చి రీషూట్లు చేశారంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయమై ఈ చిత్ర సమర్పకుడు దిల్ రాజు ఓపెన్ అయ్యాడు. ఈ చిత్రానికి రీషూట్లు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించాడు. దీనిపై ఆయన ఇంకా ఏమన్నాడంటే, నేను అనుకోకుండా ఈ ప్రాజెక్టులోకి వచ్చాను. హరీష్ శంకర్ కృష్ణతో కలిసి ఈ సినిమాను నిర్మించాల్సింది, కానీ హరీష్కు డీజే ఓకే కావడంతో అతను తప్పుకుని నన్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చాడు. కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. అయితే సినిమా పూర్తయి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాక అవుట్పుట్ చూసుకుంటే 100% సంతృప్తిగా అనిపించలేదు. కథగా విన్నప్పుడు బాగున్నా సినిమా చూసుకున్నప్పుడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. అందుకే మళ్ళీ అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం, రైటర్లతో మాట్లాడి మార్పులు చేయించాం, మళ్ళీ కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశాం. ఇది నా పద్ధతి, నేను ముందు నుంచి ఇలాగే సాగుతున్నా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా తీరు ఇలాగే ఉంటుంది. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చికిత్స చేయించుకుని రెడీ అయ్యి మళ్ళీ పనిలో పడినట్లుగా సినిమా విషయంలో నన్ను భరించిన జవాన్ రైటర్లకు థ్యాంక్స్. మొన్న ఫస్ట్ కాపీ చూసుకుంటే ఇది సూపర్ హిట్ అవడం గ్యారంటీ అనిపించింది అని దిల్ రాజు చెప్పారు. ఆ సినిమాకు అసలు డైరెక్టర్ జీవితేనట. నటి జీవిత తన భర్త కోసం దర్శకురాలుగా కూడా మారింది. తొలిసారి ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శేషు. ఆ సినిమా నిరాశ మిగిల్చినప్పటికీ ఆ తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాలు తీసింది. రాజశేఖర్కు లేకలేక ఓ విజయానందించిన ఎవడైతే నాకేంటి సినిమాకు దర్శకులుగా సముద్రతో పాటు జీవిత పేరు కూడా పడటం తెలిసిందే. అయితే సముద్ర పేరును ఏదో వేయాలి కాబట్టి వేశామని, నిజానికి ఈ సినిమా అంతా జీవితే తీసిందని రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన భార్య టాలెంట్ గురించి ఇందులో రాజశేఖర్ వివరించాడు. నేను హీరోగా తెరకెక్కిన సింహరాశి సినిమా విజయంలోనూ జీవిత పాత్ర ఉంది. ఇది మాయి అనే తమిళ హిట్ సినిమాకు రీమేక్. ఈ సినిమాను ఉన్నదొన్నట్లుగా తెలుగులో తీయాలని నేను అనుకున్నాను. దీనికి దర్శకుడిగా ఎవరైతే బాగుంటుందని నిర్మాత ఆర్బి చౌదరి కొన్ని ఆప్షన్లు ఇస్తే సముద్రను నేనే ఎంచుకున్నాను. అయితే అతను ఒరిజినల్ నుంచి కొన్ని సీన్లు మార్చేశాడు, డైలాగులు కూడా మార్చేశాడు. నాకు సరిగ్గా అనిపించలేదు, అలా అయితే సినిమా చేయనన్నాను. దీంతో మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం అని అన్నాడు. అప్పుడు జీవితను తీసుకొచ్చి ఏ రోజుకా రోజు రాత్రి ఒరిజినల్ నుంచి సన్నివేశాలు చూడటం, దానికి జీవిత డైలాగులు రాయడం, మరుసటి రోజు షూటింగ్ చేయడం ఇలా చేశాం. ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. తర్వాత ఎవడైతే నాకేంటి సినిమాకు స్ఫూర్తి లయన్ అనే మలయాళ సినిమా. అయితే ఆ సినిమా నుంచి లైన్ మాత్రమే తీసుకుని మార్పులు చేర్పులు చేసి నేనే స్క్రిప్ట్ రాశాను. ఆ సినిమా మొదలయ్యాక సముద్ర సరిగ్గా డీల్ చేయట్లేదనిపించింది. అతడికి పోలీసులు అధికారులు ఈ వ్యవస్థ మీద సరిగ్గా గ్రిప్ లేదనిపించింది. దీంతో జీవిత డైరెక్ట్ చేయడం మొదలుపెట్టింది. సముద్ర ఊరికే యాక్షన్ కట్ అని మాత్రమే చెప్పేవాడు. అతడు ఫీల్ అవ్వకూడదని అలా చేశాం. టైటిల్స్లో కూడా పేరు వేశాం, అతన్ని మేము తీసేశామంటే తన కెరీర్ పాడవుతుందని అలా చేశాం. నిజానికి ఆ సినిమాను డైరెక్ట్ చేసింది జీవితే అని రాజశేఖర్ వెల్లడించాడు. పొగడమంటే మెగా ఫ్యామిలీలో ఫిట్టింగ్ పెట్టాడు. సినిమా ఫంక్షన్లలో పొగడ్తలు ఈ మధ్య మరీ శృతిమించిపోతున్నాయి. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తయారైంది వ్యవహారం. ఆఖరికి దర్శకేంద్రుడు లాంటి దిగ్గజం కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేయడం, ఎక్స్ట్రీమ్ రేంజ్లో ప్రశంసలు కురిపించేయడం ఆశ్చర్యకరం. సాయిధరమ్ తేజ్ నటించిన జవాన్ మూవీకి రీసెంట్గా ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక దిగ్గజం కె రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు. ఇంటికొక్కడు ఇలాంటి వ్యక్తి ఉంటే దేశం బాగుపడుతుందనే మెసేజ్తో రూపొందిన సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, కానీ మెగాస్టార్లో ఉన్న గ్రేస్ సాయిధరమ్ తేజ్లో కనిపిస్తుందని, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ అన్నింటిలోనూ సూపర్గా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో మరో మెగాస్టార్ తేజ్ అని రాఘవేంద్రరావు అనడం బాగా అతిశయోక్తిగా చెబుతున్నారు సినీ జనాలు. మెగాస్టార్ తర్వాత ఆ స్థానం రామ్ చరణ్ దే అని మెగా ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ స్థాయిని కూడా అంచనా వేయడం కష్టం. అల్లు అర్జున్ కూడా తన రేంజ్ను అంతకంతకు పెంచుకుంటున్నాడు. పైగా మెగాస్టార్ కూడా రీఎంట్రీతో ఇరగదీసేస్తున్నారు.
ఒక కుటుంబంలో ఇంతమంది స్టార్ ఉండడం ఆశ్చర్యకరమే. అలాగని తేజు టాలెంట్ను తక్కువగా చూడకపోయినా ఏకంగా మెగాస్టార్ అనేయడం మాత్రం బాగా ఎక్కువ అనేది మెగా ఫ్యాన్స్ ఫీలింగ్. అయినా రెండు మంచి మాటలు చెబుతారని రాఘవేంద్రరావును పిలిస్తే ఆయన ఇలా ఫిట్టింగ్ పెట్టడం ఏంటనేది అభిమానుల వాదన. హీరోయిన్స్లా తయారైన కుర్ర హీరో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ పరిస్థితి ఇంకా అటు ఇటుగానే ఉంది. ఆరంభంలో వచ్చిన సక్సెస్లకు తగినట్లుగా రేంజ్ను పెంచుకోవడంలో విఫలమయ్యాడు. ఈ యంగ్ హీరో వరుసల ఫ్లాపులు సందీప్ కిషన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. సహజంగా ఇన్నేసి ఫ్లాపులు వస్తే తర్వాత అవకాశాలు అందడం ఆలస్యం అవుతుంటుంది, కొత్త సినిమాలను పట్టుకోవడం కష్టంగా కూడా మారుతుంది. కానీ సందీప్ కిషన్ విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. తెలుగులో సినిమాలు లేకపోతే తమిళ్లో వరుస సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్గా కేరా సూర్య, అరవింద్ స్వామితో కలిపి నరగసూరన్, జాకీ ష్రాఫ్ విలన్గా నటిస్తున్న ప్రాజెక్ట్ జెడ్, ఇలా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. సహజంగా ఇలాంటి ట్రెండ్ హీరోయిన్స్లో కనిపిస్తుంది. అప్పట్లో తాప్సీ పన్ను, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా కసాండ్రా లాంటి వారు కూడా ఫ్లాపులు వచ్చిన వరుసగా మూవీస్ అందుకుని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక అమ్మాయి తప్ప మానగరం, నక్షత్రం ఫ్లాపులే. రీసెంట్గా కేరా సూర్యను అయితే మళ్ళీ రిలీజ్ చేస్తామని థియేటర్లోంచి తీసేశారు. అయినా సరే ఇతడి చేతిలో ఇంకా చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. ఏదో ప్రాజెక్టులో ఛాన్స్ సంపాదించడం, పక్క భాషలో అవకాశాలు పట్టుకోవడం లాంటి హీరోయిన్స్ టెక్నిక్స్ను సందీప్ కిషన్ పట్టేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ మరియు గాసిప్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ జయరాజ్ సైనింగ్ ఆఫ్.